మేడం వచ్చి వచ్చి కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి మతం వాళ్ళు పండగల్ని, వాళ్ళకు సంబంధించిన పండగల్ని చాలా చక్కగా చేసుకోవాలని, పేదవారు అందులో కూడా పేదవారు బాగా చేసుకోవాలని చెప్పి ఈ రంజాన్ కానుక, క్రిస్మస్ కానుక, నెక్స్ట్ సంక్రాంతి కానుక ఇట్లాంటివి పెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాలుగా ఈ కానుకలు ఇస్తూ ఉన్నాము. ఇది 5వ సంవత్సరం ఇట్లాంటి కానుకలు ఇవ్వటం అనేది. ఇది ఈ కానుకల వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, ఒక్క రంజాన్ అంటే ఒక్క ముస్లిమ్స్కే కాకుండా, లేకపోతే క్రిస్మస్ అంటే ఒక్క క్రిస్టియన్స్కే కాకుండా, కావల్లో ఉన్న దాదాపు 24,000 మంది కార్డులు ఉన్న లబ్ధిదారులందరూ మిగతా వాళ్ళతో సమానంగా పండగ చేసుకోవాలని చెప్పి అందరికీ కానుకలు ఇస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని, మీరందరూ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం రావడానికి కృషి చేస్తారని, మాకు సహాయపడతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు షాప్ నెంబర్ 21లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కిట్లు ఇవ్వడము జరుగుతుంది. ప్రతిసారి ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. రంజాన్కి అయితే రంజాన్ తోఫా ఏమి, క్రిస్మస్కి క్రిస్మస్ కానుకలు, సంక్రాంతికి సంక్రాంతి కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేద కుటుంబము సంతోషంగా సుఖసంతోషాలతో ఈ పండుగలు జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ తోఫాను అందించడం జరుగుతుంది. క్రిస్మస్ శుభాకాంక్షలు. సో మన ప్రభుత్వం దాదాపు 245 రూపాయల విలువ కలిగినటువంటి క్రిస్మస్ కానుకను అందరికీ, కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు షాప్ నెంబర్ 21 దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసాం. కావలి మండలానికి మొత్తం కూడా దాదాపు 44,000 కార్డ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ పామ్ ఆయిల్ అండ్ 100 గ్రాములు నెయ్యి, 1/2 కేజీ బెల్లం అన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది కిట్ల రూపంలో. సో ప్రజలందరూ కూడా ఈ కానుకలను స్వీకరించి చక్కగా సంక్రాంతి మరియు అంటే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలు అందరికీ కూడా. థ్యాంక్ యూ.